సత్యనారాయణ గారని హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. ఒకసారి వారు ఏం చెప్తారో విందాం. సత్యనారాయణ గారు నమస్కారం అండి. నమస్తే అండి. సత్యనారాయణ గారు చూస్తున్నారు కదా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు చూస్తుంటే. చీకోటి ప్రవీణ్ గారు చెప్పింది 100% కరెక్ట్. చెప్పండి చెప్పండి, వినిపిస్తోంది. వాళ్ళు ఏంటంటే 20-30 సంవత్సరాలు ఏకదాటిగా మేమే ఇక పరిపాలిస్తాం అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేశారు, కానీ దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ అండ్ పార్ట్ ఆఫ్ దెమ్. వాళ్లకు చీకోటి ప్రవీణ్ గారు అన్నట్టుగా కఠిన శిక్ష నోటీస్ చేశారుగా, అది పడితే గానీ ఇంకొకళ్ళు ఇట్లాంటి పనులు చేయకుండా ఉంటారు. ఆయన చీకోటి ప్రవీణ్ గారు అసలు ఎంత బాధపడ్డారో ఇన్ని రోజులు మనకు చెప్పడానికి ముందుకు రాలేకపోయింది. వాళ్ళు వాళ్ళు మనసు తిప్పలేకపోయింది. వాళ్ళు ఎన్ని బాధలు పడ్డాడు ఆయన, అంతే కదా అర్థమైపోయింది. అదే అంటే ఇక్కడ ఒకటి సత్యనారాయణ రావు గారు కాబట్టి చీకోటి ప్రవీణ్ గారు కొంచెం ధైర్యవంతులు, సమాజంలో అన్ని చూసి ఎదుర్కొంటున్నారు కాబట్టి వారు బయటకు వచ్చారు. అసలు బయటికి రానటువంటి వాళ్ళ లిస్టు తీస్తే ఖచ్చితంగా రాని వాళ్ళు లక్షల్లో ఉన్నారు. అవును, రైట్. సిగ్గు ఉండాలండి. ఇలా నాగ చైతన్య సమంత కూడా వీళ్ళ వాళ్ళు ఇడిపోయిందని ఒక టాపిక్ నడుస్తుందంటే సిగ్గు వడాలి. ఇది సిగ్గు చేటు ఆడోళ్ళ విషయాలలో కూడా ఇన్వాల్వ్ అయ్యారంటే ఇలా గవర్నమెంట్ సిగ్గు ఉండాలి. కొంచెమన్నా ప్రవీణ్ గారు నేను రెండు విషయాలు చెప్తాను సార్. ఇప్పుడు ఒకటి, ఇప్పటి వరకు అందరూ మాట్లాడుతున్నారు తెలంగాణ ప్రజానికం కాదు ఇండియా మొత్తము, కానీ ఇప్పటి వరకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయలేదు సార్. ఇలాంటి లక్షల్లో ఉన్న బాధితులకి బయటకు తీసుకురానికి లిస్ట్ అవుట్ చేయడానికి ఒక కామన్ ప్లాట్ఫామ్ కానీ ఒక సోర్స్ కానీ లేదు. నేను ఇప్పుడు మీడియా ముఖంగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నా సార్, మీరు మీడియా వాళ్ళు కానివ్వండి, ప్రవీణ్ గారు కానివ్వండి, ముందుకు వచ్చినారు కాబట్టి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఒక ఏదో ఒక సోర్స్ ప్రొవైడ్ చేయండి ప్రజలకి. మీరు కూడా ఎవరన్నా సఫర్ అయ్యి ఉండి ఇట్లా ఫేస్ చేస్తుంటే బయటకు రండి అని చెప్పి అట్లీస్ట్ ఎన్రోల్ దేర్ నంబర్స్. ఎన్ని వందల నంబర్స్ వస్తాయో చూద్దాం సార్. ఇప్పుడు ఇది ప్రజలకి బయటకు చెప్తాము. అండ్ రెండో విషయం ఏంటంటే ఈ బాధితులందరికీ డెఫినెట్ గా కంపెన్సేషన్ జరగాలి. కంపెన్సేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జస్టిస్. సో దీనికోసము ఈ లిస్ట్ అవుట్ బయటకు వచ్చిన, అంటే ఎవరైతే వాళ్ళ పేర్లు బయట పెడతారో వీళ్ళందరి తరఫున హైకోర్టులో నేను ఫ్రీగా కంటెస్ట్ చేసుకుని కోర్టు కేసు వాదించి వాళ్ళ తరఫున వాదనలు జడ్జి గారికి రిప్రజెంట్. రైట్ శ్రీనివాస్ గారు, డెఫినెట్లీ వి అప్రిషియేట్ యూ. అంటే మీరు మీ అంతటా మీరు చెప్పి బాధిత అందరికి ఒక భరోసా కల్పిస్తున్నారంటే డెఫినెట్లీ గా అది గొప్ప విషయం. లేదు సార్, ఒక మనిషి వల్ల కష్టం కాదు సార్, ఒక మనిషి వల్ల కష్టం వచ్చింది పక్కనకి చెప్పుకుంటాం లేదా పోలీసుల దగ్గరికి వెళ్తాం సార్. వీళ్ళు పోలీసులే ఫోన్ ట్యాప్ చేసుకుని మన లొసుగులన్నీ తీసుకుంటూ, ప్రతి మనిషికి పర్సనల్ లైఫ్ ఉంటుంది సార్, దాన్ని వాళ్ళ భార్యల ఫోన్లని ట్యాప్ చేసుకుని పర్సనల్ లైఫ్ తీసుకొచ్చి బ్లాక్ మెయిల్ చేస్తే చావడం తప్ప ఏం దారి. రేవంత్ రెడ్డి గారు ఇంటి దగ్గర పెట్టిన ఎక్విప్మెంట్ 300 మీటర్స్ కవర్ చేస్తుందట. ఆ పక్కింటోడు ఆ ఇంటోడు వాడు పెళ్ళాంతో పర్సనల్ గా మాట్లాడే విషయాలు కూడా ఇన్నారంటే సిగ్గు శరము. అంటే ఎంత అధ్వానం అంటే ఒక రెడ్ లైట్ ఏరియాలో ఉన్న ఆడది కూడా ఇట్లాంటి పని చేయదు. ఇంత దారుణానికి వాళ్ళకన్నా కొన్ని ఎథిక్స్ ఉంటాయి. ఖమ్మం నుంచి చంద్రశేఖర్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. మరో సామాన్యుల వార్త కూడా ఒకసారి మాట్లాడదాం. చంద్రశేఖర్ గారు నమస్తే అండి. నమస్తే అండి సార్. ఇప్పుడు వీళ్ళు ఎంత షికాయి చేస్తున్నారు, నక్సలైట్లు ఉన్నారు, నక్సలైట్ జనం కోసం త్యాగం చేసి వాళ్ళ అడవుల్లో అన్నం లేకోకుండా నీళ్లు లేకోకుండా బతుకుతున్నారు. వాళ్ళకి వచ్చిన చట్టం వీళ్ళకి ఎందుకు వర్తించదండి? అర్థమైంది. అంటే అదే విధంగా వీళ్ళకి కూడా శిక్షలు పడాలంటున్నారు. అవునండి, ఒక అమ్మాయిని శిక్షలు పడాలా, ఎన్కౌంటర్ చేయాలండి, శిక్షలు పడాలంటారు, ఎన్కౌంటర్ చేయమంటారా? ఎన్కౌంటర్ చేయాలి. సూపర్ సూపర్, మీరు ఒక అడుగు ముందుకే చెప్పారు, ఇంకా సూపర్. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు. చూస్తున్నా కదా అంటే ప్రజల అభిప్రాయాలు కూడా అంటే 10 ఏళ్లలో ప్రజలు విసిగిపోయారు. వీళ్ళు ఒంటెద్దు పోకడా అంటారు చూడు, విసిగిపోయారు. ఎన్ని రకాలుగా ప్రజలను హింస పెట్టాలి అనేది అన్ని రకాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం. శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ అంశానికి సంబంధించి రియాక్ట్ అయినందుకు. అండ్ వీ డెఫినెట్లీ అప్రిషియేట్ యూ. అంటే మీరు ఒక అడుగు ముందుకేసి ఖచ్చితంగా దీనిపైన మీరు పోరాడతా అని చెప్తున్నారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు.